నమస్తే నా పేరు కీర్తన చిత్తూరు డిస్టిక్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏపీని తెలంగాణ విభజించిన విధానం కాంగ్రెస్ కరెక్ట్ కాదు కాబట్టి కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావు అనే నినాదాన్ని తీసుకొని వచ్చారు ఇప్పటికీ మనం గమనిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజల మనన పొందలేకుంది రెండు వేల పద్నాలుగులో మనం టీడీపీకి మద్దతు ఇచ్చినా టీడీపీ సక్రమంగా ప్రజల్ని పరిపాలించలేక ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని తర్వాత మనం కూడా వ్యతిరేకించి బయట రావడం జరిగింది అలాగే రాజమండ్రి సభలో కళ్యాణ్ గారు టీడీపీ మీద ధ్వజమెత్తడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రజల ఆదరణ పొందిన వైసీపీ పార్టీ గడిచిన మూడేళ్ల నుంచి మనం చూస్తున్నాం ఎన్నో లోపాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చకుండా ప్రజలకు అన్యాయం చేశారు మనం గమనిస్తే ఈ మూడేళ్ల పరిపాలనలో వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా నెరవేర్చలేదు సంపూర్ణ మధ్య నిషేధం కావచ్చు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొని ప్రజలను ఇబ్బంది పరిచారు ఇప్పుడు జిల్లాల ప్రస్తావన కావచ్చు జాబ్లెస్ క్యాలెండర్ ఉద్యోగస్తుల నిరసన ఎయిడెడ్ కళాశాలలు ట్రోప్ ఛార్జెస్ రకరకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాము రాష్ట్రం అప్పులమయంలో ఉంది అభివృద్ధి లేదు కొత్త పరిశ్రమలు రావట్లేదు సో ఇప్పుడు కళ్యాణ్ గారు సభలో రెండు వేల ఇరవై రెండు సభలో ఖచ్చితంగా కళ్యాణ్ గారు అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలని అక్రమాలని ఎండగట్టపోతున్నారు కనుక ప్రతి ఒక్కరం కూడా ఆ సభకు హాజరు కావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత కూడా మన ఉంది కొంతమంది అభిమానులు కళ్యాణ్ గారిని చూడగానే ఆ ప్రేమతోనూ అత్యుత్సాహంతోనో మీరు గట్టిగా అరుస్తూ నినాదాలు చేస్తూ ఉంటారు కళ్యాణ్ గారి మాటలు న్యూట్రల్ పర్సన్స్కి కావచ్చు ఇతర పార్టీ వ్యక్తులకు చేరకుండా పోతున్నాయి ఆ సభకు హాజరై కూడా వాళ్ళు వినలేకపోతున్నారు అంటే ముఖ్య సమాచారం కళ్యాణ్ గారి మాటల ద్వారా వినాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా వినలేకపోతున్నారు దయచేసి ఇప్పుడు మీరు అభిమానులు కాదు నిస్వార్థమైన జనసైనికులు మీ పైన ఆ బాధ్యత ఉందని మర్చిపోకండి దయచేసి కొద్దిగా మీరు సమన్వయం పాటించి కళ్యాణ్ గారి మాటల్ని సామాన్య ప్రజలకు చేరేలాగా చూడండి జాగ్రత్తలు రండి ఎటువంటి ఇబ్బందులు ప పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ సభకు హాజరై విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహించబోతున్న దామోదరం సంజీవే చైతన్య వేదికలో అందరం కలుసుకుందాం జై జనసేన జై హింద్